వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులందరికీ కూడా టీసాట్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు మనము ఈ సెషన్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించిన అంశంలో భాగంగా తెలంగాణ భౌగోళిక శాస్త్రం నుంచి మనము మిషన్ కాకతీయ అనే అంశంతో పాటుగా దీనికి అనుబంధ రంగమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా జోడిస్తూ దీన్ని రెండింటిని కలిపి మనం చర్చించుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఈ మిషన్ కాకతీయ అనే పథకం ఒక అద్భుతమైన పథకం. ఈ అద్భుత పథకానికి శ్రీకారం చుట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం, తద్వారా సంభవిస్తున్నటువంటి మార్పులను కూడా మనము పరిశీలిస్తూ, అంటే వ్యవసాయ రంగంలో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వ్యవసాయ రంగం మీద మిషన్ కాకతీయ ఎటువంటి ముద్రను వేస్తుంది, అది ధనాత్మక ధోరణిలో ఉన్నదా లేక రుణాత్మక ధోరణిలో ఉన్నదా, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అనేదాన్ని మనము ఈరోజు ఎగ్జామిన్ చేస్తున్నాం, పరిశీలిస్తున్నాం. దీన్ని తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఉంది, అలాగే దీని యొక్క ఫలితాలను కూడా మనం అత్యంత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. విమర్శ అన్నది సద్విమర్శగానే ఉండాలి తప్ప అది నెగిటివ్గా ఉండకూడదని కూడా ఒక అభిప్రాయం మనం ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. ప్రశ్నగా మనం పరిశీలించినట్లయితే మిషన్ కాకతీయ సాధించినటువంటి లక్ష్యాలు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఎంతవరకు ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడంలో సక్సెస్ అయింది అనేదాన్ని మనం నిశితంగా పరిశీలిస్తూ, మిషన్ కాకతీయ ఏ రంగం కోసం ఉద్దేశించబడిందో, ఆ రంగంలో ఆ మిషన్ కాకతీయ ద్వారా పాజిటివ్గా అంటే ధనాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయా, ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదా, లేక రుణాత్మకమైన మార్పులు ఏమున్నాయా అనే అంశాలను కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మిషన్ కాకతీయ కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు 12 మార్చి 2015 నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సదాశివనగర్ ప్రాంతంలో పాత చెరువు అనే ఒక చెరువు వద్ద ప్రారంభించబడినటువంటి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, తెలంగాణలో భౌగోళికంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల చెరువుల్ని మనము పునరుద్ధరించడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించే విధంగా అందులో భాగంగా ఒక కొత్త ఒరవడితో శ్రీకారం చుట్టబడినటువంటి ఒక అద్భుతమైన పథకం మిషన్ కాకతీయ. ఇది 12 మార్చి 2015 నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సదాశివనగర్ ప్రాంతంలో పాత చెరువు అనే ఒక చెరువుని ఆధునీకరించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి పథకం ఇది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 45,000 నుంచి 46,000 వరకు ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, కుంటలు కావచ్చు, చెరువులు, సరస్సులు ఉన్నవి, వాటినన్నింటినీ కూడా ఆధునీకరించి భూగర్భ జలాల వనరులను పెంచి, అలాగే కృష్ణా గోదావరి నదుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడినటువంటి 255 TMCల సన్న చిన్నకారు రైతులకు ఉద్దేశించబడినటువంటి నీటి పథకం ఏదైతే ఉన్నదో, నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవడం, తద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి కరువు పరిస్థితులను పారద్రోలి భవిష్యత్తులో రైతులకు నీటి సమస్య లేకుండా భూగర్భ జల వనరులను పెంచడం, తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులలో చేపల ఉత్పత్తిని పెంచడం, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ లేదా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి భౌగోళికంగా ఒక వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మన జీవావరణ వ్యవస్థలను సంతులనం చేయడం అనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం గమనించవచ్చు. సో చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురావడం, తద్వారా మిషన్ కాకతీయను దేశవ్యాప్తంగా కూడా ఒక పైలట్ ప్రాజెక్టు, ఒక మోడల్ ప్రాజెక్టుగా రూపుదిద్దాలనుకోవడం కూడా ఒక తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్నది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా మరొక ప్రధాన ఆశయం లేదా లక్ష్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనకి చిన్న సన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ నీటిపారుదల వసతులు కలిగినటువంటి ఆ భూముల యొక్క అంతరాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు తేడాగా మనం గమనించవచ్చు. అందులో అందంటే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి వనరులు సరిగా అందకపోవడం అనేది ప్రధాన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. సో ఈ 10 లక్షల ఆయకట్టు ఏదైతే
అంతరము లేదా భేదము లేదా గ్యాప్ ఉన్నదో ఆ 10 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు అందించడం కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను ఆధునీకరించి తద్వారా ఆ 10 లక్షల ఎకరాల ఆయకట్టు గ్యాప్ని తొలగించాలి అనేది మనం ఇందులో ప్రధాన లక్ష్యంగా మనం గమనించాలి. వీటితో పాటుగా మరొక రైతులకు ఉపయోగితమైనటువంటి కార్యక్రమాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ చెరువులను పూడిక తీత ద్వారా తీసినటువంటి వచ్చినటువంటి మన్ను లేదా మట్టి ఏదైతే ఉన్నదో అది సమీప ప్రాంతాలని సన్న చిన్నకారు రైతులకు అందించడం ద్వారా ఎంతో కార్బన సమ్మేళనాలతో పరిపూర్ణత కలిగినటువంటి సారవంతమైన మట్టిని ఆ పొలాల్లో వెదజల్లడం ద్వారా పరచడం ద్వారా ఆ పొలాల యొక్క ఫెర్టిలిటీని పెంచడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే సారవంతమైన భూములుగా తయారు చేయడం అనేది కూడా ఇందులో ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. సో ఈ సారవంతమైన మట్టిని తొలగించి చెరువుల్లోంచి పొలాల్లో చేర్చడం ద్వారా చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడంతో పాటు పొలాల్లో సారం కూడా పెరగడం అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశంగా మనం భావించాలి. వీటితో పాటుగా ఈ చెరువులకు నీటిని సరఫరా చేసేటువంటి కాలువలు లేదా ఛానల్స్ అనేవి ఫీడర్ ఛానల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతమేర దెబ్బతిన్నటువంటి పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గమనించడం జరిగింది. సో ఈ దెబ్బతిన్న చెరువులకి నీరు అందించేటటువంటి ఫీడర్ ఛానల్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి వీటన్నిటినీ మరమ్మత్తు చేసి అలాగే చెరువు గట్లను కూడా మరమ్మత్తు చేయడం ద్వారా ఆ చెరువులో ఉన్నటువంటి మట్టిని ఎత్తి గట్లకు అందించడం ద్వారా గట్లకు సహాయం చేయడం అంటే సహాయంగా అందించడం ద్వారా ఈ చెరువు గట్లను కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్వపు వైభవానికి తీసుకురావడానికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా సృష్టించడం అనేది దీని యొక్క మరొక ప్రధాన లక్ష్యంగా మనం గుర్తించాలి. అలాగే నీటి వనరులను నిల్వ చేసుకొని మనం వినియోగించడంతో పాటుగా ఈ నీటి వనరుల్ని మనకి కలకాలం అంటే దీర్ఘకాలికంగా మనం నిర్వహించగలిగినట్లయితే ఈ దీర్ఘకాలిక నిర్వహణ ద్వారా ఆయా చెరువుల్లోనూ గుంటల్లోనూ లేదా కుంతల్లోనూ సరస్సుల్లో కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యరంగంలో గణనీయమైన ప్రగతిని సాధించడానికి అవసరం ఉన్నట్లుగా కూడా అవకాశం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో మత్స్యరంగంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్పత్తిని ఈ లక్ష్యం ద్వారా మరిన్ని రెట్లు పెంచి ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్య కార్మికులకు రైతులకు తద్వారా వాటి మీద ఆధారపడినటువంటి మిగిలినటువంటి ఉప ఉత్పత్తి రంగాలకు కూడా అభివృద్ధిని సాధించడం అనేది ఇందులో మనం భాగంగా చూడవచ్చు. ఇక మొత్తం మీద చెరువులు కనుక మనం పరిశీలించినట్లయితే 46,000 చెరువులకు పైగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో దీన్ని 5 సంవత్సరాల కాల పరిమితిలో ఈ 46,000 పైగా ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఆధునీకరించడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా అందులో 20% చెరువుల్ని అంటే దాదాపుగా 9,300 చెరువుల్ని ప్రతి సంవత్సరం ఆధునీకరించాలనే లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రతి సంవత్సరము 9,300 చెరువులను ఆధునీకరించడం ద్వారా దాదాపు 5 సంవత్సరాలంటే దాదాపు 46,000 పైగా చెరువులను ఆధునీకరించి ఈ ఆధునీకరణ ద్వారా వచ్చినటువంటి నీటి వనరులు ఏవైతే ఉన్నాయో నీటి వనరులు అధికంగా మనం నిల్వ చేసుకున్నామో అధికంగా నిల్వ చేసుకున్న నీటి వనరుల ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టు పైగా నీటిపారుదల సౌకర్యాలను కల్పించాలి అనే ఒక బృహత్తర లక్ష్యాన్ని మనం ఈ మిషన్ కాకతీయ పథకంలో మనం గమనించవచ్చు. ఇక దీనిలో ఈ మిషన్ కాకతీయలో ఉన్నటువంటి పురోగతిని కనుక మనం పరిశీలించినట్లయితే 2020 నాటికి చేసినటువంటి అసెస్మెంటు మనకి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2015లో ప్రారంభించినటువంటి ఈ పథకము 2020 నాటికి ఉస్మానియా యూనివర్సిటీ వారు అలాగే మరిచన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూటు అలాగే కొన్ని ప్రభుత్వ సంస్థలు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులు వీరందరి యొక్క పరిశీలనలోనూ పరిశోధనలోనూ తేలినటువంటి అంశాలను మనం ఇప్పుడు సమీక్షిస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. 2020 నాటికి కనుక చూసినట్లయితే మనకి 2.88 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లుగా మనం గమనించడం జరిగింది. అలాగే ఈ ఆయకట్టు స్థిరీకరణలో భేదం ఆయకట్టు స్థిరీకరణ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ఏదైనా నీటి వనరు కింద ఎంత భూమికి నీరు కేటాయించారు ఆ కేటాయించినటువంటి భూ వనరుల్లో ఎంత భూమికి నీరు అందుతుంది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనే దాన్ని ఆయకట్టు స్థిరీకరణగా మనం గమనించవచ్చు. అంటే 100 ఎకరాలకు నీటిని కేటాయిస్తే 2 పంటలకు కానీ లేదా 1 పంటకు కానీ 200 ఎకరాలు నీటి కనుక కేటాయిస్తే ఒకవేళ 80 ఎకరాలకే కనుక నీరు అందినట్లయితే
ఆయకట్టులో స్థిరీకరణ జరగనటువంటి భాగం 20% మనం గమనించాలి. సో ఈ విధంగా స్థిరీకరణ అనే ఒక అంశాన్ని లేదా ఆయకట్టు భేదం అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2013-14 ఆయకట్టు భేదం 42.4% ఉండగా 2016-17 నాటికి అది ఆయకట్టులో ఉన్నటువంటి భేదం అనేది 23% తగ్గడం జరిగింది. అలాగే ఈ చెరువుల్ని గుంటల్ని ఆధునీకరించడం ద్వారా వాటిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా భూగర్భ జల వనరుల స్థాయి కూడా గణనీయంగా పెరిగినట్లుగా మనకి తెలుస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి 2015 నాటికి ముందు ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధారిత సంవత్సరం బేస్ ఇయర్ను 2014-15 లేదా 2014-15 కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 14-15 ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ అనేది 6.9% ఉంటే ఇప్పుడు 2020 నాటికి అది గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ వచ్చి 9.2% పెరిగినట్లుగా మనం గమనించాలి. అలాగే 2017-16 సంవత్సరంతో పోలిస్తే మొత్తం మీద గ్రాస్ ఇరిగేషన్ పొటెన్షియల్ అనేది అంటే చెరువుల కింద సాగు చేస్తున్నటువంటి స్థూల సదుపాయం నీటిపారుదల సదుపాయం అనేది దాదాపుగా 51.5% గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం జరిగింది అంటే నమోదు చేసుకుంది. 51.5% స్థూల నీటిపారుదల సదుపాయం చెరువుల కింద పెరగడం మనం గమనించవచ్చు. ఇక ఆధారిత సంవత్సరంతో పోలిస్తే కనుక ఈ పెరుగుదల 45.6% గుర్తించబడింది. సో నీటిపారుదల సదుపాయంలో చెరువుల కింద 2017-16 సంవత్సరంలో 51.5% పెరుగుదల ఉంటే ఇది ఆధారిత సంవత్సరం అంటే 2014-15 సంవత్సరంతో పోల్చినట్లయితే కనుక 45.6% ఉందనే అంశాన్ని కూడా మనం గుర్తించాలి. ఇక్కడ నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు నిర్వహించినటువంటి సర్వేలో ఈ సర్వే ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల సౌకర్యాలు నీటి లభ్యత జనవనరుల లభ్యత అనేది పెరగడం వలన వరి సాగు గణనీయంగా పెరిగినట్లుగా మనం గమనించవచ్చు. దాదాపుగా 12% పైగా వరి శాతంలో పెరుగుదల సంభవించింది. సో ఆధార సంవత్సరంతో పోలిస్తే వరి సాగు 49% ఉంటే 2016-17 నాటికి అది 62% గణనీయంగా పెరిగినట్లుగా మనం గమనించాలి. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి సాగు విస్తీర్ణంలో గణనీయమైనటువంటి తగ్గుదల కూడా చోటు చేసుకుంది. సాధారణంగా మనకి ప్రతి సంవత్సరము 36% వరకు ప్రతి సాగు ఉంటే అది ప్రస్తుతం 26% చేరుకున్నట్లుగా మన గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే దాదాపు 10% ప్రతి మనకి సాగుదల విస్తీర్ణము తగ్గడం అనేది గమనించాలి. ఇక అలాగే ఈ చెరువుల్లో ఉన్నటువంటి ఈ సారవంతమైన మన్ను బట్టి ఏదైతే ఉన్నదో దాన్ని పంట పొలాలు తరలించడం అక్కడ జల్లడం ద్వారా కృత్రిమ రసాయన ఎరువుల యొక్క వ్యయము వినియోగము రెండూ కూడా తగ్గినట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో ఈ సారవంతమైన మట్టిని ఆ ప్రాంతాల్లో చేర్చడం వల్ల పంట భూముల్లో చేర్చడం వల్ల కృత్రిమ ఎరువుల యొక్క వాడకం కూడా తగ్గి ఆ తగ్గుదల 27.7% నమోదైంది. సో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి రైతులుగా మనకి అందిస్తున్నటువంటి ప్రధాన ప్రయోజనంగానే దీన్ని భావించాలి. కృత్రిమ ఎరువుల వాడకం తగ్గడం వల్ల రైతుల యొక్క ఉత్పాదక వ్యయం కూడా తగ్గుతుంది. ఇక దీంతో పాటుగా ఈ ప్రాంతాల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల కావచ్చు, అలాగే మిషన్ కాకతీయ ద్వారా అందించినటువంటి ప్రతిఫలాల వల్ల కావచ్చు, మొత్తం మీద కనుక చూసినట్లయితే రైతు కుటుంబాల యొక్క సంవత్సర ఆదాయంలో అంటే ఇయర్లీ ఇన్కమ్లో కూడా పెరుగుదల చోటు చేసుకున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. సో ఈ పెరుగుదలను కనుక మనం చూసినట్లయితే వార్షిక ఆదాయంలో దాదాపు 47% పైగా పెరుగుదల నమోదు చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా చెరువుల్లో ఉన్నటువంటి నీటి వనరుల లభ్యత వల్ల కూడా చేపల ఉత్పత్తి కూడా 39% పెరుగుదల నమోదు చేసుకొని ప్రధానంగా రోహు చేప, కట్లా చేప, సో ఇటువంటి ప్రధానమైన రకాలు వీటితో పాటుగా కొంతమేర రొయ్యల సాగు రొయ్యల లభ్యత కూడా పెరిగినట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తుంది. సో ఫలితంగా చేపల ఉత్పత్తి ద్వారా కూడా ఆ మత్స్యకారులు తద్వారా దాని మీద ఆధారపడినటువంటి వారికి కూడా ఉపాధి లభించడం, ఉపాధి అవకాశాలతో పాటు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సంభవించడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మరొక ప్రధానమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రైతులు ఈరోజు మిషన్ కాకతీయ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా రైతులు తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానివ్వండి అనేక సమస్యలు ఎదుర్కోవడం చూస్తున్నాం మనం. సో ఈ భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానమైన సమస్య మొట్టమొదటిది ఉత్పాదక వ్యయం పెరగడం. సో ఈ ఉత్పాదక వ్యయం పెరగడానికి గల కారణం ఏమిటంటే
ప్రధానంగా మనకి ఈ డీజిల్ పెట్రోల్ తదితర ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంధన వనరుల్లో వస్తున్నటువంటి మార్పులు అనేవి గణనీయమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లలో పెరుగుదల సంభవించడం వల్ల వ్యవసాయానికి దుఃఖికి అవుతున్న ఖర్చు కానీ అలాగే దానికి అవుతున్న ఉత్పాదకాలు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ఉత్పాదకాలు వ్యయం పెరగడం, దీనితోపాటుగా రైతులు మరియు సాధారణ ప్రజల యొక్క జీవన ప్రమాణ వ్యయాలు కూడా పెరగడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఉంది. ఇక తెలంగాణ ప్రాంతం మొత్తం మీద మనం చూసినట్లయితే మరొక సమస్య ఏమిటంటే ఇక్కడ రెయిన్ ఫెడ్ ఏరియాసు అలాగే వాటర్ షెడ్ ఏరియాసు ఇవన్నీ కొన్ని ప్రాంతాలలో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం అనేది కొన్ని సందర్భాల్లో అధికంగా ఉండడం మనం గమనించవచ్చు. సో గతంలో మనం గత సెషన్స్లో మనం చర్చించినట్లుగా కరువు మండలాలు అనేవి ఇప్పటికి కూడా మనకి తెలంగాణ ప్రాంతంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్నటువంటి అతి తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మండలాలు దాదాపుగా 200 మండలాల వరకు మనకి తీవ్ర కరువు అతి తీవ్రత కరువు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం గమనించాలి. సో ఈ తీవ్ర కరువు అతి తీవ్ర కరువు ఎదుర్కొంటున్న మండలాలలో సాధారణంగా వర్షపాతంలో విచలనం సంభవించినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులు గణనీయంగా నష్టపోవడం జరుగుతుంది. పంటల బీమా పథకం ఉన్నప్పటికీ పంటల బీమా పథకం ద్వారా వస్తున్నటువంటి ఆ మొత్తం ఏదైతే ఉన్నదో రైతులకు అవి గిట్టుబాటు ధరలు లేకపోవడం, తద్వారా వారికి పెట్టిన పెట్టుబడి రావడమే తప్ప వారికి ఆదాయం కూడా లేకపోవడం అనేది కూడా ఒక ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా జరగడం లేదు అనేది కూడా ఇక్కడ మనకి ప్రధానమైన అంశం. అంటే నీటి వనరుల వినియోగం అనేది సైంటిఫిక్గా శాస్త్రీయంగా జరగక కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత అధికంగా ఉండడం, ఆ నీటి లభ్యత అధికంగా ఉన్న వనరులు ఉన్న ప్రాంతాల్లో వరి సాగుని అధికంగా చేయడం, సో ఈ వరి సాగు అధికంగా చేయడం వల్ల మనకి తగినటువంటి స్థాయిలో ఆదాయ వనరులు సమకూరకపోవడం కూడా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్నాం. మొదటి పంటలో వేసినటువంటి వరిని కేంద్ర ప్రభుత్వం కొనడమే కష్టంగా ఉన్న సందర్భంలో రెండవ పంట ద్వారా సాగుబడి చేసినటువంటి ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వము తద్వారా జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకానికి మనం మళ్లించడము అనేది కూడా ఒక చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారుతుంది అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి. ఇక వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటికీ కూడా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలలో సాగు చేస్తున్నటువంటి పంటల దిగుబడిలో గణనీయమైనటువంటి ప్రగతి చోటు చేసుకోకపోవడం కూడా ఒక ప్రధానమైన లోపంగా మనం గుర్తించవచ్చు. వర్షాధార ప్రాంతంలో ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో 63% భౌగోళిక ప్రాంతం ఇప్పటికీ వర్షాధార వ్యవసాయ సాగు కిందనే ఆధారపడి ఉంది. ఈ వర్షాధార వ్యవసాయ సాగు కింద ఆధారపడినటువంటి భూముల్లో ప్రధానంగా మనము తృణధాన్యాలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న తదితర పంటలు మనం పండించడం జరుగుతుంది. ఈ రంగంలో కనుక అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలను అలాగే ఉత్పాదక వ్యయం తగ్గించే విధంగా ఉన్నటువంటి శాస్త్రీయ పద్ధతులను రైతులకు కనుక అలవాటు చేసి దానికి విధంగా మనం వాళ్ళని కనుక ప్రోత్సహించినట్లయితే ఉత్పత్తి అధికంగా సాధించినట్లయితే మనకి గణనీయమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంది. కానీ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ చర్యలు పూర్తి స్థాయిలో సత్ఫలితాన్ని ఇవ్వలేదని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. అంటే భారతదేశం మొత్తం మీద కూడా ల్యాండ్ హోల్డింగ్స్ అంటే భూకంత పరిమాణం తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ తెలంగాణలో జాతీయ సగటు కంటే కూడా కొంచెం తక్కువగానే ఉన్నట్లుగా మనకి తెలుస్తున్నది. సో ఈ భూకంత పరిమాణం తక్కువగా ఉండడం వల్ల శాస్త్రీయ దృక్పథంతో వరి సాగు కానివ్వండి, మిగిలిన పంటల సాగు కానివ్వండి చేయడానికి అవకాశం లేక ఇప్పటికీ సస్టెనెన్స్ అగ్రికల్చర్ లేదా జీవనోపాధిక వ్యవసాయం చేసినట్లుగానే ఉంది తప్ప మనకి కమర్షియల్ పద్ధతిలో వ్యాపార ధోరణిలో వ్యవసాయాన్ని మనం కొనసాగించకపోవడం కూడా ఒక ప్రధానమైన లోపంగా మనం గమనించవచ్చు. మరొక సమస్యను కనుక మనం పరిష్కరించినట్లయితే ఇక్కడ 85% ఆఫ్ ఫార్మర్సు ఇప్పటికీ కూడా మార్జినల్ ఫార్మర్స్ లేదా స్మాల్ ఫార్మర్స్ అంటే మధ్యస్థాయి రైతులు లేదా చిన్న స్థాయి రైతులు 85% రైతులు కూడా ఈ చిన్న స్థాయి రైతులుగా ఉండడం, మార్జినల్ ఫార్మర్స్గా ఉండడం కూడా మనం గమనించాలి. సో సహకార సంఘాల ద్వారా వీరందరి ద్వారా ఒక సంఘంగా కనుక ఏర్పడి తద్వారా వారి ద్వారా ఒకే పంటను లేదా అందరూ కలిసి పంటను సాగు చేయడం ద్వారా కూడా సత్ఫలితాలను సాధించడానికి మనకి అవకాశం ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నెట్ ఇరిగేటెడ్ ఏరియా కనుక మనం చూసినట్లయితే మొత్తం ఉన్నటువంటి నెట్ ఇరిగేటెడ్ అంటే స్థూల నీటి పారుదల కలిగినటువంటి ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే 22.89 లక్షల హెక్టేర్లు ఉంటే ఇక్కడ ఇందులో
చెరువుల ద్వారా సాగు చేస్తున్నటువంటి వ్యవసాయం ఎంత అంటే 10% ఉంది. అంటే దాదాపుగా 2.3 లక్షల హెక్టేర్లు చెరువుల ద్వారా సాగు చేస్తుంటే, కాలువల ద్వారా వచ్చే వ్యవసాయం వచ్చి దాదాపుగా 12.6% ఉంది. అంటే ఇది దాదాపుగా 2.9 లేదా 3 లక్షల హెక్టార్లు కాలువల ద్వారా సాగు చేస్తున్నాం. మరొకటి కనుక చూసినట్టు ట్యూబ్ వెల్స్ ద్వారా చూసినట్లయితే మనకి, అంటే ఈ బోరు బావులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చూసినట్లయితే 47% ఇప్పటికీ కూడా ట్యూబ్ వెల్స్ ద్వారా మనం వ్యవసాయం సాగు చేస్తుంటే, ఇదొచ్చి 10.8 లక్షల హెక్టార్ల వరకు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ డగ్ వెల్స్ అంటే మామూలుగా బావులు తవ్వి దాని ద్వారా సాగు చేస్తున్న వ్యవసాయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇది కూడా 27.5% వ్యవసాయంలో భాగమైతే దాదాపుగా 6.3 లక్షల హెక్టార్లు ఇందులో మనం సాగు చేస్తున్నాం. సో ఈ గణాంకాలను కనుక మనం పరిశీలించినట్లయితే, ట్యూబ్ వెల్స్ ద్వారా సాగు చేస్తున్నటువంటి వ్యవసాయము ఇప్పటికీ 47% లేదా 47.5% ఉండడం మనం గమనించవచ్చు. సో ఈ 47.5% ఉన్నటువంటి ట్యూబ్ వెల్స్ ద్వారా వచ్చేటువంటి వ్యవసాయంలో మనం కనుక పరిశీలించినట్లయితే, భవిష్యత్తులో ఈ నేలలపై లవణీయత లేదా ఆల్కలినిటీ స్వభావం అనేది క్రమంగా పెరిగి ఈ నేలలనేవి నిస్సారవంతంగా మారిపోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ట్యూబ్ వెల్స్ ద్వారా వచ్చేటటువంటి ఫ్లోరైడు తదితర అలాగే హెవీ మెటల్స్ భారలోహాలు ఇవన్నీ కూడా నేలపై పరచబడడం ద్వారా భవిష్యత్తులో నేల సామర్థ్యం తగ్గడం, తద్వారా దిగుబడి తగ్గడం, అలాగే ఈ నేల వనరులు అనేవి భవిష్యత్తులో మరింత డిగ్రేడ్ కావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. సో ఈ మరొక సమస్య ఏమిటంటే, కాలువల ద్వారా ఇప్పటికి కూడా 2.9 లక్షల హెక్టార్లు అంటే 12.6% మనకి ఈ నీటిపారుదల సౌకర్యం ఉంది. సో ఈ నీటిపారుదల సౌకర్యాన్ని మరింత పెంచడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాలి. అలాగే ట్యాంక్స్ ద్వారా మనం చేస్తున్నటువంటి వ్యవసాయం 10% ఉంది. సో ఇటు పరిస్థితుల్లో అంటే ట్యాంకుల ద్వారా చేసిన వ్యవసాయంలో ఎటు పరిస్థితుల్లో మనం పెంచడానికి అవకాశం తక్కువ ఉన్నట్టు సందర్భంలో, ఇక కాలువల ద్వారానే వ్యవసాయానికి అందించిన నీటి వసతులను కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఉత్పత్తి వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే, రైస్ కనుక చూసినట్లయితే అంటే వరిలో ఉత్పత్తి కనుక చూసినట్లయితే, ఇది 22 లక్షల హెక్టార్లలో పండిస్తుంటే ఈ వరి ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తి 66 లక్షల టన్నుల వరకు మనకి ఈ ఉత్పత్తి మనకు జరుగుతూ ఉంది. సో ఈ 66 లక్షల టన్నుల యొక్క ఉత్పత్తిని కనుక మనం పరిశీలించినట్లయితే, దీని యొక్క మార్కెటింగ్ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో మనకి అభివృద్ధి చెందలేదు అనే అంశం కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే వరిని పండించే రైతులు నీటిపారుదల సౌకర్యాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసి నీరు పూర్తి స్థాయిలో అందిస్తున్నప్పటికీ, అలాగే విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో అందిస్తూ భూగర్భ జలవనరులను ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నప్పటికీ, పండించినటువంటి పంట ఏదైతే ఉత్పత్తి ఏదైతే ఉన్నదో ఆ ఉత్పత్తిని రైతులు అమ్ముకోవడం అనేది చాలా గగనంగా మారుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. సో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆ ఉత్పత్తిని విక్రయించడంలో ఉన్న సమస్యలను కూడా మనం పూర్తి స్థాయిలో కనుక గుర్తించగలిగినట్లయితే భవిష్యత్తులో రైతులకి ఈ సమస్యలు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే, ఇక్కడ మెయిజ్ మొక్కజొన్న కనుక తీసుకున్నట్లయితే దాదాపు 7.52 లక్షల హెక్టార్లో మనకి ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంటే, ఇది 35.25 లక్షల టన్నుల ఉత్పత్తి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక మరొక ఉత్పత్తి కనుక తీసుకున్నట్లయితే సోయాబీను, ఇది 2.4 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి జరుగుతూ ఉంటే, సోయాబీన్ 2.4 లక్షల హెక్టార్లు ఉత్పత్తి జరుగుతుంటే ఇది దాదాపు 3.9 లక్షల టన్నుల ఉత్పత్తి మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక కాటన్ తీసుకున్నట్లయితే ఇది 17.13 లక్షల హెక్టార్లలో జరుగుతుంటే, దీని ద్వారా 42.65 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి ఇంటర్నేషనల్ డిమాండ్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే చిల్లీస్ అంటే పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి కనుక తీసుకున్నట్లయితే, ఇది కేవలం 0.79 లక్షల హెక్టార్లలో జరుగుతుంటే, దీని ద్వారా 2.8 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నాం. అలాగే ఆరోది కనుక తీసుకున్నట్లయితే పసుపు కనుక తీసుకుంటే ఇది 0.5 లక్షల హెక్టార్ల దిగుబడి మనకి ఉత్పత్తి సాధిస్తుంటే, దీని ద్వారా ఉత్పత్తి వచ్చి 2.52 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తుంది. ఇక్కడ ఈ గణాంకాలన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే, వరి యొక్క ఉత్పత్తి 66 లక్షల టన్నులు జరుగుతున్నప్పటికీ, వరి ద్వారా మనం సాధిస్తున్నటువంటి ఉత్పత్తి ద్వారా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అనేది పూర్తి స్థాయిలో లేదని మనం చెప్పవచ్చు. ఒక ఎకరానికి లేదా ఒక హెక్టేర్కి అవుతున్నటువంటి ఖర్చుని, తద్వారా రైతుకు వస్తున్నటువంటి దిగుబడిని కనుక పరిశీలించినట్లయితే, మార్జినల్గా మనకి రైతుకి కేవలము ఒక ఎకరానికి 5 నుంచి 10 వేలు మాత్రమే మిగులుతున్నట్లుగా మనకి వాస్తవ పరిస్థితులు మనకి తెలియజేస్తున్నాయి. అంటే మనకి తక్కువ దిగుబడి వచ్చేటప్పటి పంటలు ఉన్నప్పటికీ
దాని ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు మనకి ఇక్కడ సోయాబీన్ కానివ్వండి, అలాగే కాటన్ కానివ్వండి, చిల్లీస్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, వీటిలో మన ఉన్నటువంటి అపారమైన అవకాశాలను మనం గుర్తించవచ్చు. ఈ 2021-22 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో కానివ్వండి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో కానివ్వండి, మనం కనుక ఈ మిర్చికి ఉన్నటువంటి రేట్లను కనుక పరిశీలించినట్లయితే రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు భారతదేశ మార్కెట్ రంగంలో ఎప్పుడూ కనీవినీరు రీతిలో మనకి రికార్డు స్థాయిలో మనం ధరలను గమనించవచ్చు. సో ఇటువంటి అధిక ఆదాయాన్నిచ్చినటువంటి పంటల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణమైనటువంటి నేలలను వాతావరణాన్ని గుర్తించి రైతులను ఈ వరి సాగు నుంచి పక్కకి తప్పించి వారికి ఆదాయ వనరులు ఇచ్చేటటువంటి సోయాబీన్ కానివ్వండి, అలాగే కాటను, చిల్లీస్ తదితర పంటలకు కూడా మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వరి రంగం మీద ఆధారపడి అధిక నీటిని ఉపయోగించడం, అలాగే భూములు నిస్సారవంతంగా మారుకుండడానికి కూడా మనకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈరోజు సోయాబీన్కు కానివ్వండి, మొక్కజొన్నకు కానివ్వండి, పౌల్ట్రీ రంగంలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్న పరిస్థితులు మనం గమనించవచ్చు. అలాగే మనకున్నటువంటి మినుములు కానివ్వండి, పెసర్లు కానివ్వండి, ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క ఉత్పత్తిని మనం గణనీయంగా పెంచగలిగినట్లయితే ఇప్పటికీ మన భారతదేశం అనేక రంగాలలో వీటిని అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో ఈ దిగుమతుల్ని మనము నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు, అవకాశాలు మనకు ఉన్నప్పటికీ అటువైపుగా దృష్టి సారించకపోవడం కూడా ఒక ప్రధానమైన సమస్యగా ఇక్కడ మనం గుర్తించాలి. సో వీటితో పాటుగా కాటన్ కనుక మనం చూసినట్లయితే గతంలో చెప్పుకున్నాం మనం ఇదే సెషన్లో, కాటన్లో దాదాపుగా అంటే ప్రతి సాగులో దాదాపుగా 10% 10 లక్షల హెక్టార్లో కాదు దాదాపుగా మనకి ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రతి సాగులో కనుక మనం పరిశీలించినట్లయితే మిషన్ కాకతీయ పథకం ద్వారా 10% మనకి ప్రతి పండిస్తున్నటువంటి సాగు భూమిలో తగ్గుదల సంభవించింది. ఈరోజు కనుక మార్కెట్లో కనుక చూసినట్లయితే ప్రతి దాదాపుగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు ఈ సంవత్సరం కనుక పరిశీలించినట్లయితే 2021-22 పరిశీలించినట్లయితే ఇది కూడా ఒక రికార్డు స్థాయికి ధర చేరడం జరిగింది. సో ఈ మిషన్ కాకతీయ ద్వారా మనకి జలవనరుల లభ్యత అధికంగా లభిస్తున్నది, అలాగే దీని ద్వారా అనేక ప్రయోజనాలు మనకు సమకూరుస్తున్నాయి. కానీ ఈ ప్రయోజనాలని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. పంటల సాగు, పంటల కలయిక విషయంలో రైతులను శాస్త్రీయ దృక్పథంలో నడిపించగలిగినట్లయితే మనకి ఈ సమస్యలన్నింటినీ కూడా మనకి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ మార్కెట్లోనూ, అలాగే దేశీయ మార్కెట్లోనూ అధిక వినియోగము, అధిక గిరాకీ, అధిక డిమాండ్ ఉన్నటువంటి పంటలను గుర్తించి తెలంగాణ భౌగోళికంగా ఉన్నటువంటి అనేక వివిధ ఆగ్రోక్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి మనకి, అంటే వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు. ఈ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాల్లో ఆయా డిమాండ్లకు అనుగుణంగా మనం ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఈ తద్వారా మనం ఈ అధిక డిమాండ్ ఉన్నటువంటి పంటలను పండించుకోగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి భవిష్యత్తులో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మనం పూర్తి స్థాయిలో మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొన్న సమస్యలు అన్నప్పుడు మన సాధారణ సమస్యలు కాకుండా కొంచెం వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైనటువంటి డేటాతో మీ యొక్క ఆన్సర్ని మరింత సమర్థవంతంగా మలుచుకోగలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలతో ధన్యవాదాలు.